ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి పీడ దినమా. కొందరు లేనిపోని అనుమానాలు చెప్పి గొప్ప పండితులుగా అనిపించుకోవడానికి చెప్పే మాటలే సంక్రాంతి పీడ తొలగాలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక్కరున్న వారికి గాజులు వేయాలి అనడం సరైంది కాదు, ప్రేమతో ఆదరించుకోవడం తప్పులేదు కానీ ఖచ్చితంగా వేయించాలి అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు అనుమానంతో కొంతమంది లోపల అంతర్మదనం భయపడుతూ కొందరి పంతులను ఆశ్రయించే పరిస్థితి తెచ్చే వారు జ్ఞానవంతులా పనిచేత కాని వారు చాలా మంది అడగకుండా చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యే పరిస్థితి వస్తుంది అని శ్రీరామకృష్ణ వైదిక ధర్మపీఠం వేద పాఠశాల చైర్మన్ సిర్ల వంచ కృష్ణమాచార్యులు అనుమానం పుట్టించకూడదు అన్నారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి పాద పద్మములకు నమస్కరిస్తూ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వంశజులము మేము విశ్వకర్మలు. ఎందుకు చెప్తున్నామంటే సనాతనంగా మేము కూడా సనాతన బ్రహ్మర్షి గోత్రం. సనాతనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పంచాంగములు పనికి మాలినమైపోతావు అని చెప్పేసి రాసుకున్నాడు, రాసి చెప్పిండు ఆయన. ఈనాడు ఆయన చెప్పని ఎన్నెన్నో మురుగులనన్నా ముఖ్యులనన్నా పంతులనన్నా వీళ్ళు మెంతుల్లారన్నా, అసలు పంతుల్లో తెలియదా ఎక్కడొచ్చింది? ఎన్నడుంటుంది సంక్రాంతికి? ఎక్కడ పదికెళ్ళి వస్తుంది అయ్యా బాబు? ఎక్కడ వచ్చేసి తగులుతుంది సంక్రాంతి పీడ వస్తుందా? ఎవడికి తగిలింది? మాట్లాడడానికన్నా కొద్దిగానన్నా అనుభవం ఉండాలి. సంక్రాంతి పీడ దినం అంట. ఎవరు చెప్పిందా నాయన పీడ దినం కాదురా నాయన? మంచి సత్కర్మపూరితమైనటువంటి పూజలు చేసే రోజు అది సంక్రమణం. ఏం చెప్పాలి దాని కొరకు? ఇక అది తర్వాత చెప్పుకుందాం. కానీ అది పీడదినం అన్న అన్నందుకు మాత్రమే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఏమంటిది అని అంటే, నిజంగా ఇద్దరున్న వాళ్ళు ఒకరున్న వారికి ఆ ఇంటికి వెళ్ళి అమ్మా నీకిద్దరు నాకు ఇద్దరు కొడుకులు, నీకు ఒక్క కొడుకున్నాడు, నీకు నేను మరి గాజులు పెట్టిస్తా లేదా బట్టలు పెట్టిస్తా సాంప్రదాయ దుస్తులు తెస్తా, ఎవరయ్యా పుట్టించింది, ఎక్కడికి వచ్చిందా ఈ పద్ధతి, కన్నవాళ్లకు కనీసం కమలం అన్నం పెట్టనటువంటిది చెప్ప అలాంటి పద్ధతి చెప్పేవాడు వాళ్ళు చెప్పినా వినేవాడు లేడు. కానీ ఎక్కడ ఇద్దరు పిల్లలు కన్నవాళ్ళు ఉంటే ఒక్క కొడుకు ఉన్న వాళ్ళకు పోయి సన్మానాలు అనుమానాలు చేస్తే ఇది ఆ కార్యక్రమం. ఒకరు చూసి ఒకరు చెయ్యకపోతే బాధపడి మనసులో దిగాలు పెట్టుకొని ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పగానే చెయ్యకుంటే ఏమీ కాదు. చేసేవారు ఒక్కసారి ఆలోచించండి. మరి చెయ్యని వాళ్ళు ఇదివరకు చెప్పిన రకరకాల కార్యక్రమాల్లో చెయ్యని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏమైనా ఒక్కసారి బేరీ చేసుకోండి మనసులో. కనుక ఈ సంక్రాంతికి పీడ దినమని గాజులు పెట్టించడము పెట్టించుకోవడము అనే పద్ధతులు వదిలిపెట్టండి అయ్యా. హిందూ ధర్మము ఇది కాదయ్యా. హిందువులు హిందువుల్లాగా ఉంటే బాగుంటుందయ్యా. 100 పద్ధతులు లేని ఎక్కడివి? దయచేసి ఇది వద్దు. కనుక చెప్పేవాళ్ళు కూడా ఖచ్చితంగా భల్లబుద్ధి చెప్పండి, పద్ధతిది కాదు, ఖచ్చితంగా ఇది మూర్ఖుల లక్షణమే, ఎవడో ఒక్కడు వ్యాపారానికో లేకపోతే నా ఓటిగాడు పొట్ట పోసుకోవడానికి శాస్త్రజ్ఞులు పంతులు అని చెప్పుకునే వాళ్ళు ఓడో ఒకడు పుట్టించుంటాడు తప్ప ఇది పెద్ద బోకస్ మాట. దయచేసి ఎవరు కూడా ఇది ఆచరణ యోగ్యంలో పెట్టకూడదని అందరికీ మనవి.